ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు కానీ మనిషి మాత్రం దైవభక్తితో ఎన్నో రకాల దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు దేవుడు అంటే భక్తి భయం అందుకే ప్రపంచంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఆయా మతస్థులు దైవాన్ని తమ పద్ధతుల్లో పూజిస్తుంటారు ఇక భారతదేశంలో భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు అందుకే ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళకు దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు దేవుళ్ళపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు దేవుడు కొన్ని నీళ్ళు చూపిస్తున్నారని గట్టిగా నమ్ముతుంటారు ఇది ముమ్మాటికి సంకల్పమే అంటారు మరి అలాంటిదే గత మూడు రోజుల నుండి తెలంగాణలోని దేవాలయాల్లో వింత పక్షులు రావటం వాటికి పూజలు చేయడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది రెండు రోజుల క్రితం కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని విగ్రహం వద్ద ఓ గరుడ పక్షి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది విష్ణుమూర్తికి గరుడ వాహనం ఉంటుందని ఆ గరుడ పక్షి స్వామివారిని పూజించేందుకు ఇక్కడికి వచ్చిందని ఆలయ పూజారులు విశ్వసిస్తున్నారు భక్తులు దీన్ని దేవుని మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేసుపల్లి శివాలయంలో పిచ్చుకను పోలిన వింత పక్షి ఒకటి శివలింగం ముందు తిరుగుతూ అక్కడి నుండి కదలకపోవడం కెమెరాలకు చిక్కింది మిర్యాలగూడ సమీపంలోని ఓ ఆలయం గర్భగుడిలోకి కూడా మిర్యాల్గూడ సమీపంలోని ఓ ఆలయం గర్భగుడిలోకి కూడా ఓ పక్షి వెళ్ళగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు అయితే ఇదంతా దేవుడి లీలలు అంటూ భక్తులు కొలుస్తుంటే అనుకోకుండా గుడిలోకి వెళ్ళిన పక్షులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని నాస్తికులు కొట్టిపడేస్తున్నారు కాగా కోరుట్లలో దర్శనమిచ్చిన గరుడ పక్షి ప్రస్తుతం అటవీ అధికారుల సంరక్షణలో ఉండగా జక్రాన్పల్లి ఆలయంలోని పక్షి విషయాన్ని అధికారులకు చేరవేశారు స్థానికులు సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి ఈ ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి